జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇక నెక్స్ట్ మరొక అంశం ఖతార్ కి సంబంధించిన అంశం. ఖతార్ లో మనం గతంలో కూడా మాట్లాడాము, ఎక్స్ నావీ ఆఫీసర్స్ 8 మందిని అదుపులోకి తీసుకోవడం మనకు తెలిసిందే. ఖతార్ లో ఈ సాకర్ మ్యాచెస్ జరిగిన ఆ సందర్భంలో ఈ వార్త పెద్దగా హైలైట్ కాలేదు. మనం ఒక ట్రెండ్ సందర్భాల్లో మనం అనుకున్నాము. బట్ ఖతార్లో ఈ 8 మంది నావీ అధికారులకు సంబంధించినటువంటి కేసులో ఖతార్ కోర్టులో జడ్జ్ ఒక వ్యాఖ్య చేశారు. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్లో వచ్చిన మాట ఏంటంటే, అయితే వాళ్ళపైన ఛార్జెస్ ఫైల్ చేయండి, లేదంటే తిరిగి వెనక్కి పంపించేసేయండి అని చెప్పి జడ్జ్ వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. సో ఛార్జెస్ ఫైల్ చేస్తారా లేదా అనే ఒక విషయం నడుస్తున్న టైంలోని ఇంకొక వైపు డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టుగా కూడా సమాచారం వస్తోంది. ఒకసారి ఈ 8 మంది నావీ అధికారులు, పూర్వ నావీ అధికారులకు సంబంధించిన విషయం ఏంటి, ఎందుకు వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు, ఒక్కసారి మళ్ళీ వివరిస్తారా సార్? ఖతార్ కన్సల్టింగ్ అని చెప్పేసి ఒక సంస్థ ఖతార్ లో పనిచేస్తోంది. 8 మంది ఖతార్ లో ఉండేవాళ్ళు. వీళ్ళు ఫార్మర్ నేవీ ఆఫీసర్స్, అంటే మన నేవీ నుంచి పదవి విరమణ చేసి రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తులు. మనకు చాలా కార్పొరేట్స్ లో ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు, అలాగే వీళ్ళు కూడా వీళ్ళు అక్కడ పనిచేయడం జరిగింది. వీళ్ళు పనిచేస్తున్న వాళ్ళని ఆగస్ట్ లో ఖతార్ అధికారులు వీళ్ళని అదుపులో తీసుకుని జైల్లో పెట్టారు. కానీ ఎందుకు జైల్లో పెట్టారో ఎవరికి చెప్పలేదు. దీని యొక్క వాళ్ళ మీద ఏం అభియోగాలు ఉన్నాయి, ఎందుకు అన్నది ఎవరికి చెప్పలేదు. భారతదేశం దాన్ని వాళ్ళకి మన కౌన్సిలర్ యాక్సెస్ కోరాము, అప్పుడు ఫస్ట్ టైం ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళ కుటుంబాలతో వాళ్ళని మాట్లాడించడము, కొంతమంది కుటుంబం ఇక్కడి నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మనం ఖతార్ ప్రభుత్వాన్ని కోరి మనం వాళ్లకు వీసాలు కూడా ఇప్పించి వాళ్ళని తీసుకువెళ్ళి వీళ్ళని జైల్లో వాళ్ళు కలిసే దిశగా మన యంత్రాంగం పనిచేసింది. కానీ ఈ రోజు దాకా వాళ్ళని ఏ అభియోగం మీద, ఏ చట్టాల కింద వాళ్ళని అరెస్ట్ చేశారో ఇంతవరకు ఖతార్ ప్రభుత్వం చెప్పలేదు. 6 నెలలు కావస్తున్నది. ఇప్పుడు బహుశా మళ్ళీ ఫిబ్రవరి చివరిలోనో మార్చి మొదటి వారంలోనో మళ్ళీ కోర్టులో వాళ్ళని హాజరుపరచాలి. సో జడ్జి ఏం చెప్పారంటే, మీరు అంత లోపల వాళ్ళ మీద అభియోగం మోపకపోతే, ఏ చట్టం కింద దేన్ని ఉల్లంఘించారనో, ఏ దోషం చేశారనో మీరు కనుక దాన్ని చెప్పకపోతే వీళ్ళని మీరు విడిచిపెట్టాలి అని ఖతారీ జడ్జి చెప్పడం జరిగింది. భారత ప్రభుత్వం ఇటీవల 1 నెల క్రితం 2వసారి మళ్ళీ కౌన్సిలర్ యాక్సెస్ తీసుకొని వాళ్ళని వెళ్ళి వాళ్ళ బాగోగులు కనుక్కొని ఏమవుతుంది అని కనుక్కోవడం జరిగింది. అలాగే ఖతార్ ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది, వీళ్ళని విడుదల చేయండి, ఏమైనా ఉంటే కనుక మీ చట్టం ప్రకారం ఏంటో వాళ్ళని కేసు పెట్టి కేసుని కోర్టులో నడిపించండి, వాళ్ళకి మేము లాయర్ని ప్రొవైడ్ చేసి వాళ్ళకు లీగల్ అసిస్టెన్స్ కూడా మేము ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఇది ఖతార్ హోస్ట్ చేసినటువంటి ఫుట్బాల్ వరల్డ్ కప్ పరిస్థితుల్లో, ఆ సమయంలో వాళ్లకు సమయం లేదు, ఎవరు పట్టించుకునే నాదుడు లేడు కాబట్టి దాన్ని అలా వదిలేశారు. భారత ప్రభుత్వం మాత్రం భారతీయుడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వాళ్లకు మేము ఉన్నాము వెనకాలని వాళ్ళకు భరోసా ఇస్తూ పనిచేస్తూ ఉంటుంది కాబట్టి చాలా సీరియస్గా దీని మీద పనిచేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వార్తలు మనకి ఏమి తెలుస్తున్నాయంటే, బహుశా 1-2 నెలల్లో వాళ్ళని విడుదల చేసేటువంటి అవకాశాలు. ఇది ఆసరాగా చూసుకుని పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది విశ్లేషకులు అందామా, వాళ్ళని అనలిస్ట్ అందామా, వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందో మనకు తెలియదు, వాళ్ళు దీన్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి నరేటివ్ ఏంటంటే, ఈ 8 మంది కూడాను ఇజ్రాయెల్కి పనిచేస్తున్నారు, ఇజ్రాయెల్ యొక్క స్పైస్ కింద పనిచేస్తున్నారు వీళ్ళు అని చెప్పి, గూఢాచారులుగా పనిచేస్తున్నారు అని చెప్పి వాళ్ళ విశ్లేషణ. బహుశా అది అయితే కనుక వాళ్ళు కనీసం కేసు పెట్టమనండి, అది కూడా కేసు పెట్టలేదు కదా. సో అదొక విషయం. రెండవది, మన అక్కడ ఉన్నటువంటి ఖతార్లో ఉన్నటువంటి భారత కౌన్సిల్లో ఉన్నటువంటి డిఫెన్స్ అటాచీని ఖతార్ ఎక్స్పెల్ చేసింది అని చెప్పేసి పాకిస్తాన్లో ఒక కథనం తీసుకొచ్చారు. దాన్ని మన ఫారెన్ ఆఫీస్ దాన్ని ఖండించింది, అది అటువంటిది ఏం జరగలేదు, అదేమి కాదు అని చెప్పేసి మనం డినై చేశాం. సో ఏదేమైనా కానీ కూడా ఈ పాలిటిక్స్ అన్నది బహుశా మనకి ఏమవుతుందో తెలియట్లేదు, వాళ్ళ అభియోగాలు ఏంటో తెలియట్లేదు, ఎవరు చెప్పట్లేదు, ఆఫీషియల్గా ఖతార్ చెప్పట్లేదు, భారత ప్రభుత్వం కూడా చెప్పట్లేదు. ఏదేమైనా కానీ వీళ్ళకి మన ఎంబసీ, భారత ప్రభుత్వము దానికి అండగా నిలబడి వాళ్ళకి కావాల్సిన అసిస్టెంట్ అంతా ఇస్తున్నది. క్రమేపీ మెల్లిగా వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియలో బహుశా ఖతారీ ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఏదో ఒప్పందానికి వచ్చాయి, అది వచ్చే 4 రోజుల లోపల మనకు తెలుస్తుందని నేను భావిస్తున్నాను. రైట్ సార్.